నమస్కారం బేసిక్స్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం యాసిన్ మాలిక్ కు యావజీవం రెండు కేసుల్లో జీవితకాల జైలు శిక్ష అమెరికాలో 18 ఏళ్ల యువకుడ కాల్పుల మోత 21 మంది మృతి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ అత్యధిక శిక్షలు బాధిన జట్టుగా ఎంపిక జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత కాశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపాతో పాటు ఐపీసీలోని రాజద్రోహం కుట్ర సెక్షన్ల కింద యాసిన్ మాలిక్ పై ఆరోపణలు రుజువయ్యాయి ఈ మేరకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మే 19న మాలిక్ ను దోషిగా తేల్చింది బుధవారం ఆయనకు శిక్షను ఖరారు చేస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు మాలిక్ మొత్తం రెండు యావజ్జీవ కారాగార శిక్షలు మరో 5 కేసుల్లో ఒక్కో దానిలో 10 సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షలు ఖరారయ్యాయి అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పెనువిషాదాన్ని నింపింది టెక్సాస్ లోని ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు రాక్షసుల మారి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు ఈ ఘోరకల్లో 19 మంది విద్యార్థులతో పాటు మరో ఇద్దరు మృత్యుపదపడ్డారు బఫలో సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు చోటు చేసుకున్న 10 రోజుల తర్వాత మరోసారి కాల్పులు చోటు చేసుకోవడం అమెరికాలో కలకలం రేపుతోంది 2018లో ఫ్లోరిడా పార్క్లాండ్లోని హై స్కూల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించిన ఘటన తర్వాత ఈ స్థాయిలో విద్యార్థులు మృతి చెందిన అతిపెద్ద ఘోరకలి ఇదే కావడం గమనార్హం న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అమీ సాటర్ వైట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సాటర్ వైట్ ప్రకటన చేశారు కాగా తన సెంట్రల్ కాంట్రాక్ట్ను న్యూజిలాండ్ క్రికెట్ రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాటర్ వైట్ తెలిపారు నేను కాంట్రాక్ట్ను పొందనందుకు చాలా నిరాశ చెందాను నేను మరికొంతకాలం న్యూజిలాండ్ క్రికెట్లో కొనసాగాలని భావించాను అయితే న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను రాబోయే రోజుల్లో జట్టు మరింత రాణించాలని కోరుకుంటున్నాను న్యూజిలాండ్ జట్టుకు ఎన్నాళ్ళు ప్రాతినిధ్యం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇకపై నా కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నానని సాటర్ వైట్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఇక 2007 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాటర్ వైట్ న్యూజిలాండ్ మహిళా క్రికెట్లో తనదైన ముద్ర వేసుకుంది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది ఒక ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక సిక్సులు బాధిన జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు 136 సిక్సులు బాధిన ఆర్సీబీ ఈ ఘనత సాధించింది గతంలో 2018 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ కొట్టిన 135 సిక్సుల రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది ఈ మ్యాచ్లో ఆర్సీబీ యువ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో చెలరేగాడు కేవలం 54 బంతుల్లో 112 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు ఇక అహ్మదాబాద్ వేదికగా మే 27 శుక్రవారం జరగనున్న క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్తో ఆర్సీబీ తలపడనుంది బుధవారం సంతనోతలపాడు నియోజకవర్గం మట్టికుంట గ్రామంలో సందీపోగు లింగయ్య దంపతుల ఏకైక కుమారుడు సందీపోగు అశోక్ పశ్చిమ గోదావరి జిల్లా సింగవరం మాజీ ఎంపీటీసీ కైకవరపు రత్నం ఏకైక కుమార్తె బ్లెస్సీ సౌగంధిత వారి పరిశుద్ధ వివాహం ఆత్మపూర్ణులైన దైవజ్ఞల మధ్య ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనోతలపాడు మాజీ ఎమ్మెల్యే పి డేవిడ్ రాజు ఎంఆర్పిఎస్ నాయకులు బ్రహ్మయ్య దేవుని సేవకులు పాల్గొన్నారు కార్యక్రమానికి ఎంజీఎం గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఇండియన్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎండీ గౌస్ నవాజ్ బేగ్ తరపున వారి యొక్క ఆత్మీయులను పంపి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇరువురు బంధువులు స్నేహితులు వధూవరులను మనస్ఫూర్తిగా అభినందించారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండార్ శ్రీనివాస్ ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ హైస్కూల్ సమీపంలో గల కళ్యాణ వేదిక వద్ద అంగరంగ వైభవంగా మేడిశెట్టి వెంకటేష్ పెండ్లి కుమారుడు వారి వివాహ వేడుకకు వెంకటేష్ దంపతులను ఆశీర్వదించడానికి విచ్చేశారు బండార్ శ్రీనివాస్కు ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల జన సైనికులు కార్యకర్తలు వివాహానికి వచ్చిన పలువురు పెద్దలు యువకులు బండార్ శ్రీనివాస్కు ఆత్మీయతతో నమస్కారాలు తెలియజేశారు వారందరితో ఎంతో ఆత్మీయతను పంచుకుని కళ్యాణ వేదికపై ఉన్న నూతన దంపతులను దీవించారు ఆశీర్వదించారు
కొత్తపేట మండలం పలిమెల గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన దుస్తులను పేదలకు పంచిపెట్టారు. కొత్తపేట మండలం బెళ్ళకూరు శివారు నక్కవారిపేట గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మొంగండ బాబులు, పినమాల వెంకయ్యమ్మ, కాగితపు మంగకి చెందిన మూడు ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురై ఆ కుటుంబాల వారు నిలువ నీడలేక సర్వం కోల్పోయి నిరాశ్రాలయ్యారు. ఈ విషయంపై రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు వెంటనే స్పందించి కొత్తపేట మండలం మరియు బెళ్లకూరు టీడీపీ నాయకులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున బియ్యం, బట్టలు మరియు ఆర్థిక సహాయం అందించారు. అలాగే అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేళాసంగం గ్రామ పంచాయతీకి చెందిన ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, మా గ్రామంలో జరిగిన మల్టీలేయర్ ఎవెన్యూ ఫ్లాటేషన్ పనులయందు కొంతమంది పనులు చేయకుండాను వారికి హాజర్లు వేసి పేమెంట్ చేశారు. వారు ఎప్పుడు కూడా ఉపాధి పనులకు రాలేదు. అయినను వారి పేరు మీద మాస్టర్లు వ్రాసి పేమెంట్ చేశారని తనిఖీ బృందం ద్వారా రాతపూర్వకంగా తెలుపుతున్నామన్నారు. ఉపాధి హామీ పనిచేసిన వాళ్లకు బిల్లులు రావడం లేదు. ఉపాధి హామీ చేయని వారికి 2019 నుంచి హరితవనం గ్రూపుకు బిల్లు పంపారు. ఎలాగైనా సరే ఉపాధి హామీ బిల్లు పేమెంట్ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇస్తానండి మా ఇల్లు భూమి. పారేయండి.
వర్క్ అయ్యింది మా ఊర్లో మల్టీ లేయర్ ప్లాంటేషన్ అది వర్షాకాలంలో అయ్యింది మీరు అక్కడ వచ్చి గుంతలు కోస్తున్నాము కొట్టినాము హరిత ఏడ మెయిన్ రోడ్ కి ఏడైనా కొట్టినాము అంటే హోటల్ మేడం ప్రతిసారి కంకొల్ వెంచర్ నుంచి ఇక్కడ వరకు కంకొల్ వెంచర్ కాదు పేమెంట్ చేస్తున్నాము కంకొల్ వెంచర్ మరేది మన విలేజ్ నుంచి మన ఊరు నుంచి మన చౌరస్తా దాకా చేసింది రాణాలు కొట్టినారు వాళ్ళకి ఇప్పుడు మన ఊర్లకు చెట్లు గుంతలు కొట్టి మొక్క పెట్టలేమా కంకొల వెంచర్ నుంచి ఇప్పుడు అప్పుడు మనం కొట్టి పెట్టే కాకపోతే వేరే అవి ఇప్పుడు మన విలేజ్ నుంచి ట్యాంక్ దాకా అయినా పేమెంట్ అది మేము అడిగేది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లను నిరుద్యోగులకు ఒక చక్కని ఈ సదావకాశాన్ని కల్పిస్తుందని దీన్ని అందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేతృత్వంలో ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరెడ్డి మరియు ఏసీపీ వెంకటరమణతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం పోలీస్ శాఖ విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలని తద్వారా తమ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆకాంక్షించారు. ప్రాక్టీస్ అడ్వకేట్గా మొదలు పెట్టాను. అదే టైంలో ఇంచుమించు దాదాపు శ్రీనివాసరెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయింది. అయితే చాలా వరకు స్టడీస్ లో కూడా చాలా వరకు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలా హెల్ప్ చేసినారు చాలా వరకు. ఇది కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. రెగ్యులర్ ఎవరు అయితే వస్తారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. అంబర్పేట్ డివిజన్ లో అవుతున్నా దానికోసం మన సార్ ఓన్లీ పోలీస్ కోచింగ్ అనే కాకుండా మన స్పోర్ట్స్ లో కూడా చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మన ఎమ్మెల్యే సార్ కాలేరు వెంకటేష్. ప్రభుత్వము భారీ ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము తెలంగాణ ప్రభుత్వము భారీ ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము 80,000 మంది నిరుద్యోగ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇంత క్రితమే సార్ అడిగితే, వెంకటరమణ గారు ఏసీపీ గారు అడిగితే మీరు చెప్పారు మాకు తెలియదు సార్, మీకు ఈ విధంగా టెస్ట్ పెడతారు అనేది విషయం తెలియదు అని చెప్పారు. అయితే మొత్తం హైదరాబాద్ పోలీసు వాళ్ళు కనీసం 15 రోజులు ఎవ్రీ డే పేపర్లలో రాశారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, టీవీలలో కూడా మాట్లాడారు. అంటే మనము ఈ విషయానికి ఎంత దూరం ఉన్నామో మీరు ఆలోచించుకోండి. అందుకే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు నేను చెప్తున్నది ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఈరోజు 18,000 మంది కానిస్టేబుల్ ఎస్ఐల కోసం ఏదైతే జారీ చేశారో ఇదే నెలలో 6,000 మంది ఉద్యోగుల కోసము ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కోసం కూడా నోటిఫికేషన్ జారీ, 12,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ అవుతుంది. గ్రూప్ 1లో 450 మంది గ్రూప్ 1 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల అంటే వచ్చే నెల 20 తారీఖు రోజు లాస్ట్ డేట్ కూడా ఉంది. అయితే ఈ సంవత్సరం మొత్తము మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగాన్ని అయితే సాధిస్తాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డపట్నంలో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి, డీడీ నరసింహారావు, పశు వైద్యాధికారులు ప్రారంభించారు.
నరసరావుపేట రూరల్ మండలం రావిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్ తెగి అనపర్తి కోటేశ్వరరావు పూరిళ్లుపై పడి పూరిళ్లు దగ్ధమైంది. ప్రమాదంలో కోటేశ్వరరావు కుమారుడు కిరణ్ మృతి చెందారు. ప్రమాద స్థలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శేషురెడ్డి, ఎంఆర్ఓ రమణానాయక్ పరిశీలించారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యుత్ శాఖ నుంచి పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాధిత కుటుంబానికి 50,000 పరిహారం అందజేశారు. కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. సీఎండి దృష్టికి కూడా తీసుకువెళ్లి వారి కుటుంబానికి పూర్తి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో అనపర్తి నెహేమియా భూలక్ష్మి కుటుంబ సభ్యులు, కుటుంబం అట్లానే వాళ్ళకి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లల్ని భార్య భర్త ఇద్దరు కూడా బయటికి రావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళకు ఒక అబ్బాయి కిరణ్ కుమార్ అనే అబ్బాయిని రాత్రి పూర్తిగా ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కాలిపోయి చనిపోవడం జరిగింది. బాడీ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. దీనికి డిపార్ట్మెంట్ పరంగా ఈరోజు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏడీఈ గారు, ఏఈ గారు, అట్లనే మండల ఎంపీపీ గారు, ఎంపీటీసీ గ్రామ ప్రజలు, ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదాన్ని మేమందరం కూడా చింతిస్తున్నాం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలానే గవర్నమెంట్ తరఫున ఈరోజు నిత్యావసర సరుకులు మరియు 5,000 రూపాయల నగదు ఇల్లు తగలబడిపోయినందుకు ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. ఇంతేకాకుండా ఈరోజు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంపెన్సేషన్ రాయాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్ లైన్ పవర్ ఏదైతే వెళ్తుందో మెయిన్ లైన్ పడిపోయి జరిగింది కాబట్టి ఇది డిపార్ట్మెంట్ పరంగా ఆ కుటుంబానికి మరింత న్యాయం జరగాలి, చేయాలి అని చెప్పి ఈరోజు నేను ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా పిలిపించి ఇక్కడికి ఇదంతా చూసి వాళ్ళ చేత కూడా రిపోర్ట్ రాపించే కార్యక్రమం చేస్తాం. పై అధికారులతో కూడా మాట్లాడతాను. ఏడీ మన సీఎండి గారు, అదనే డిఈ సీఎండి గారితో కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ అమలాపురంలో వికృత సంఘ విద్రోహ శక్తులు చేసిన గోండాయిజం, ముందస్తు ప్రణాళికతో కూడిన విధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు మాటలు సరిపోవడం లేదని నంద్యాల జిల్లా మాల మహానాడు కార్యదర్శి అంకన్ అన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా సహాయ కార్యదర్శి ఎమ్మెని శివన్న మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఆశయాలు, ఆలోచనలు భారతజాతి యావత్తుకు చెందినవి, వెలకట్టలేనివి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఒక దొంగ దారి దోపిడీదారుని కూడా ఆయనకు ఒక ప్రత్యేక విమానాశ్రయం ఏర్పాటు లేనిది ఈ రోజు ఒక అంబేద్కర్ జిల్లాను చేస్తామంటే ప్రజా వ్యతిరేక శక్తులు అడ్డుకోవడం సిగ్గుచేటుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా అక్కడ ఉన్న దళిత ఎమ్మెల్యే ఇళ్లపైన దాడులు చేయడం సరైంది కాదని మాలమానాడు జిల్లా అధ్యక్షునిగా మేము ఈ యొక్క సమస్యను వ్యతిరేకిస్తున్నాము. రాజకీయ పార్టీలు కోనసీమ పేరు పెట్టడం జరిగింది. అంబేద్కర్ పేరు దృష్టిలో పెట్టుకుని మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ వారి ఇంకుల మీద దాడి చేయడం సరైంది కాదని ఇది ఈ రాష్ట్రంలో అరాచక శక్తులు పెరిగిపోతున్నాయి. నిత్యము దళితుల పైన దాడులు జరుగుతున్నవి.
కాబట్టి సమస్యలపైన మానమహనాడుగా మేము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ యొక్క ప్రజా వ్యతిరేక శక్తులకు కబర్దార్ మా దళితుల జోలికి వస్తే గాని దళిత ఎమ్మెల్యేల జోలికి వస్తే గాని ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అక్కడ ఉన్న కోనసీమలో ఉన్న ప్రజా వ్యతిరేక శక్తులకు ఈ సందర్భంగా మేము సవాలుగా ఇస్తున్నాము. మేము కోనసీమను కమలాపురాన్ని అంబేద్కర్ జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కూలీలను రెండు పూటలా పనిచేసేలా ప్రభుత్వం నిబంధనలు మార్చిందని, ఈ నిబంధనలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమంతునిపాడు మండలంలో ఉపాధి కూలీల పని ప్రదేశంలో కూలీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పని ప్రదేశంలో ఎలాంటి మౌలిక వస్తువులు లేవు, టెంటు మెడికల్ కిట్లు ఇవ్వాల్సి ఉండగా వాటర్ డే కనపడడం లేదన్నారు. చిన్నపిల్లలను తీసుకుని ఉపాధి పని వచ్చినటువంటి మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, పిల్లలు నడియండలో నిల్చోబెట్టి పనులు చేస్తున్నారని, 40 నుండి 44 డిగ్రీల ఎండ తీవ్రతలో రెండు పూట్ల పనిచేస్తే కూలీలు ఎండకు వడదెబ్బకు తగిలి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు ప్రభుత్వం బాధ్యత తీసుకుని పంపిణీ చేయించాలని, 30 రోజులు పనిచేసిన కూలీలకు పనిముట్లు పంపిణీ చేయాలని, పనిముట్లు లేకపోవడంతో బాడుగకు తీసుకుని పోయి పనిచేస్తుంటే పనిముట్ల బాడుగ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. కనీస వేతనం 600 రద్దు చేయాలి. 2 పూట్ల పని పద్ధతిని రద్దు చేయాలి. 2 పూట్ల పని పద్ధతిని రద్దు చేయాలి. 2 పూట్ల పని పద్ధతిని ఇవ్వాలి. తట్ట బొట్ట మంచినీళ్లకు బాడుగులు ఇవ్వాలి. ఆటో బాడుగులు సరిపోతున్నారా? ఒక 2 నిమిషాలు ఆగండి. ఈ పాటికే ప్రభుత్వం 2 పూట పని పద్ధతిని ప్రారంభించారు. మేము పోయినసారి మీకు అక్కడ ఫారెస్ట్ లో చేసినప్పుడు చెప్పాము, ఎమ్మటే మీరు అడ్డీ పెట్టండి, 2 పూట పని పద్ధతిని ప్రారంభిస్తున్నారు, ఇది పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పాము. మీరు కొంతమంది స్పందించారు, కొంతమంది స్పందించలేదు. వాస్తవంగా ఇప్పుడు మనకు 44 డిగ్రీల 7 ఉన్నది ఎండలు. 44 డిగ్రీలు అంటే జనం బయట తిరగలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 2 కోట్ల పని పెడితే ఉపాధి పనికి పోయినటువంటి కూలి తిరిగి బతకాలా చావాలా? సంక్షేమ పథకాలే ముఖ్యమంత్రి జగన్కు శ్రీరామ రక్ష అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రతి ఇంటికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కన్నబాబు గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణతో కలిసి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ, వైస్ ఎంపీపీ బిందెల విరీష సత్యబాబు, ఎండీఓ నారాయణమూర్తి, ఎంఈఓ గణేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని విలువైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాం. ఇంతకుముందు మనం నిర్మాణం చేసిన ఈ ఎస్సీ నివాసిత ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేయమని అడిగారు. అదేకాకుండా ఇంకొక నివాసిత ప్రాంతం ఉంది, అక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు, అది కూడా మంజూరు చేస్తాం. అంబేద్కర్ విశ్రాంతి మందిరాన్ని నిర్మాణం చేస్తాం. వీటితో పాటు డ్రైనేజీలు ఇతర కొన్ని సమస్యలు చెప్పారు. డ్రైనేజీలు సంబంధించి ఇప్పుడు మేము దిగినప్పుడు ఒక డ్రైనేజీలో ప్రాబ్లం ఏంటంటే ఆ వీధిలో కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ లేకుండా సమావేశం పెట్టుకుంటే పైప్ లైన్ వేసైనా సరే ఉరుగు నీరు బయటకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఆలోచించాం. ఈ గడప గడపకి ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యతగా నిర్వహిస్తాం. 3 ఏళ్ళు అయింది అన్నిటికీ సరిగ్గా ఈ ప్రభుత్వం ఎన్నికై 3 ఏళ్లలో మేము ఇది చేసామని, ఇదిగో ఈ కార్యక్రమాలు అమలు చేసామని చాలా గట్టిగా ప్రజలకి చెప్పగలిగే శక్తి ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.